ఘనంగా జరిగేటివి కానీ ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో దర్గా కమిటీ వారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి సార్ ఈ సంవత్సరం కరోనా ఉన్నందున కరోనా నేపథ్యంలో మేము దీన్ని రద్దు చేయదలుచుకున్నాము ప్రజల హితము కోరి ఎందుకంటే మాకు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు మహారాష్ట్ర నుంచి కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది వస్తారు దాదాపు అక్కడ 50,000 జనం వరకు ఖచ్చితంగా వస్తుండే అంతమందిలో ఇప్పుడు కరోనా దాంట్లో ఏ ఒక్కరికి దొరుకున్నా కూడా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఉరుసుత్సవాలు మేము రద్దు చేసుకుంటున్నాం సార్ ప్రజాహితం కోరి అని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది మేము కూడా వాళ్ళను చాలా హర్షించడం జరిగింది ఎందుకంటే ప్రజల కోసం అని చెప్పేసి ఎవరైనా సరే దేవుణ్ణి ప్రార్థించినా ఎవరిని ప్రార్థించినా కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాము ఈ విపత్కర పరిస్థితులలో ఇంకా మనం అక్కడ ఉరుసుత్సవాలు జరిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తప్ప అక్కడ ఎటువంటిది మనం చేసేది లేదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు కావున మా పోలీస్ శాఖ తరఫుకెళ్ళి అండ్ జమ్మిగుంట ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ దర్గా కమిటీని మేము అందరం కూడా అభినందిస్తున్నాము థ్యాంక్ యూ కాబట్టి దూర దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈసారి ఇవి రద్దయినాయని చెప్పేసి తెలుసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు పడకుండా ఈ సంవత్సరం ఎటువంటి దర్గాలో ఉత్సవాలు జరగట్లేదు ఉరుసు ఉత్సవాలు జరగట్లేదు అని చెప్పేసి తెలుపుతున్నాము థ్యాంక్ యూ